తీసిన మొదటి సినిమా RX100తోనే కుర్రకారికి మత్తెక్కించారు డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా వీరు చేసిన మూవీ మంగళవారం, టైటిల్ పోస్టర్తోనే ఈ సినిమాపై అభిమానులు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో బోల్డ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది పాయల్. ఫియర్ ఇన్ ఐస్, కళ్లల్లో భయం అనే పేరుతో టీజర్ ని విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రతి షాట్ లోనూ అందరి కళ్ళనే హైలైట్ చేస్తూ వారందరూ భయంతో చూస్తున్నట్లుగా చూపించారు. మధ్య మధ్యలో పాయల్ కు సంబంధించిన బోల్డ్ అండ్ సీరియస్ ఎమోషనల్ షాట్స్ చూపించారు. ఇక టీజర్ చివరికి వచ్చేసరికి ఎవరో ఓ వ్యక్తి ముఖానికి అమ్మవారి మాస్క్ వేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే అన్నింటికన్నా ఎక్కువగా కాంతారా ఫేమ్ బి అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. డిఫరెంట్ గా ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా భయాన్ని పుట్టిస్తోంది, అలానే ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా అయితే కథను రివీల్ చేయలేదు, కానీ ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో సాగే ఓ స్పెషల్ బెండింగ్ యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. ఇకపోతే RX100 మహాసముద్రం సినిమాల తర్వాత తన మూడో చిత్రంగా ఈ మంగళవారం సినిమాను చేస్తున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇందులో పాయల్ రాజ్పుత్ తో పాటుగా అజయ్ ఘోష్, లక్ష్మణ్, చైతన్య కృష్ణ మరికొంతమంది ఇతర కీలక పాత్రల్లోనూ నటించారు. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది.